Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒకేసారి ఇటు లోకేష్ అటు పవన్ వారిద్దరిని పంపి చంద్రబాబు ఏం చేయబోతున్నారంటే, నారా లోకేష్ యువగళం పాదయాత్ర, పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర. రాష్ట్రంలో రెండు యాత్రలు ఒకే సమయంలో ప్రారంభం కాబోతున్నాయి. పెద్ద లీడర్లు ఒకేసారి పాదయాత్రలు నిర్వహించడం చరిత్రలో చాలా అరుదు. కాకపోతే లోకేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరు తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి చావు దెబ్బతిన్నవారే. కానీ ఒకటే తేడా, ఒకరు పార్టీ అధ్యక్షుడు, ఇంకొకరు పార్టీ అధ్యక్షుడి కొడుకు. మిగతా మొత్తం సేమ్ టు సేమ్. ఇద్దరూ చంద్రబాబుని సీఎంను చేయడానికి కంకణబద్ధులు అవుతున్నవారే. ఇద్దరూ కలిసే యాత్ర చేసి ప్రభుత్వం మీద పోరాడితే ఖర్చులు కలిసి వచ్చేవి. కానీ వేరువేరుగా ఒక ఆయన తూర్పు నుంచి, ఇంకొక ఆయన పడమర నుంచి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక సందేహం జనాల మెదళ్లను తొలిచేస్తోంది. ఎవరి యాత్ర సక్సెస్ అవుతుంది, ఎవరిది తక్కువ సక్సెస్ అవుతుంది? సరే, ఇద్దరూ ఒకేసారి తిరుగుతున్నారు. ఇద్దరూ చంద్రబాబును సీఎం చేయడం కోసం తప్పిస్తున్నారు. ఈ పాదయాత్రను చంద్రబాబు ఎలా వాడుకోబోతున్నాడు, ఇది అసలు ప్రశ్న. పవన్ కళ్యాణ్ గమనించుకున్నాడో లేదో తెలియదు, కానీ ఒక రకంగా ఈ వారాహి యాత్ర జనసేన పార్టీకి సమాధి కాబోతోంది. ఎందుకో ఇప్పుడు చెప్పుకుందాం. రెండు యాత్రలు ఒకేసారి మొదలవుతున్నప్పుడు రెండింటినీ కంపేర్ చేస్తారు. చేసినా చేయకపోయినా మీడియా ఊరుకోదుగా, జనం చేత జయిస్తుంది. సాధారణంగా బలమైన తెలుగుదేశం పార్టీ కేడర్, మీడియా సపోర్ట్ ఉన్న లోకేష్కి విపరీతంగా క్రేజ్ ఉన్నట్లు ఎల్లో మీడియా సునామీ లాంటి కథనాలు రాసేస్తుంది. చంద్రబాబు ఎలాగో ఉండనే ఉన్నాడు. లోకేష్ యాత్రలకు వెనక నుంచి జనాన్ని పోగేస్తూ ఉంటాడు. కానీ పవన్ కళ్యాణ్ యాత్ర అలా కాదు. సొంతంగా సమీకరించుకోవాలి, అది సాధ్యం కాదు. అలాగని తన సీఎం కుర్చీ కోసమే యాత్ర చేస్తున్నాడు కాబట్టి మన జనాన్ని పోగేద్దామని చంద్రబాబు కూడా అనుకోడు. ఎందుకంటారా, పవన్ కళ్యాణ్తో కంపేర్ చేసినప్పుడు నారా లోకేష్ పెద్ద లీడర్గా ఎమర్జీ కావాలి. ఒక రకంగా చెప్పాలంటే లోకేష్ని లీడర్గా ప్రొజెక్ట్ చేయడానికే ఇద్దరితో ఒకేసారి ఈ యాత్ర ప్లాన్ చేసినట్లుగా ఉంది. ఇలా చేయడం వలన చంద్రబాబుకి లాభం ఏంటంటారా, పవన్ కళ్యాణ్ స్టారడమ్ను తగ్గించేస్తే జనసేన చీల్చిన టీడీపీ ఓట్లను తిరిగి వెనక్కి తెచ్చుకోవచ్చు. లోకేష్ని పవన్ కళ్యాణ్ కన్నా పెద్ద లీడర్గా భవిష్యత్ టీడీపీకి పెద్ద దిక్కుగా ప్రచారం చేయొచ్చు. లోకేష్ మీదున్న పప్పు అనే ముద్ర చెరిగిపోతుంది. అధికారం లేకపోయినా లోకేష్ కనీసం ఎమ్మెల్యేగానైనా గెలుస్తాడు. ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి జనసేన పవన్ గ్రాఫ్ పడిపోయిందని చూపించి పవన్ కళ్యాణ్తో సీట్లు నెగోషియేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిమాండ్ చేసే స్థితిలో ఉన్న పవన్ కళ్యాణ్కి ఆ టైంకి చచ్చినట్లు ఒప్పుకునే పరిస్థితి కల్పిస్తాడు. ప్యాకేజీ విషయంలోనూ నెగోషియేషన్ ఉండొచ్చు. జనసేన పార్టీ నిర్వీర్యం అయిపోతుంది, మళ్ళీ టీడీపీ ఊపిరి పోసుకుంటుంది. ఆ కొత్త టీడీపీకి నారా లోకేష్ని సారథిగా నియమిస్తాడు చంద్రబాబు. పాదయాత్ర ఎన్నికల నాటికి గెలుస్తామన్న ఆశ ఉంటే పవన్ కళ్యాణ్తో పొత్తుల బేరం ఉంటుంది. గెలిచే పరిస్థితి లేదనిపిస్తే సొంతంగా పోటీ చేసినట్లు నటించి బయట నుంచి పవన్ మద్దతు తీసుకుంటారు. ఇంకో పక్క రాష్ట్రంలో ఖాళీగా కూర్చునే చంద్రబాబు పొత్తుల కోసం ఒప్పించడానికి బీజేపీ పెద్దల్ని పుండ్లు పడి రక్తాలు కారేదాకా గోకే పనిలో ఉంటాడు. బీజేపీ కనుక తదాస్తు అని అనుగ్రహిస్తే పవన్ కళ్యాణ్ పరిస్థితి సీతాపతి చాపే గతి అన్నట్లు తయారవుతుంది. ఈ మూడేళ్లుగా జనసేన వైపు మళ్లిన టీడీపీ కాపు కేడర్ని తిరిగి వెనక్కి తెప్పించుకునే పని ఇంటి దగ్గర కూర్చునే చంద్రబాబు చేస్తాడు. శివరాఖరికి చెప్పొచ్చేది ఏంటంటే, అంతిమంగా నష్టపోయేది పవన్ కళ్యాణే. ఆయన భాషలోనే చెప్పాలంటే ఇది శాసనం.